నాగమణికంట మనందరికీ తెలిసిందే, మనోడు స్టార్టింగ్ ఫ్యామిలీ, నా పిల్లల కోసం, నా పిల్లం కోసం, నేను నా పేరెంట్స్ కోసం వచ్చానని చెప్పాడు. సో మనోళ్ళు అందరూ బాగా మంచి ఓట్లు పడ్డాయి. ఫస్ట్ 3 వారాలు చాలా బాగా ఓటింగ్ పడ్డది, బట్ ఈ 4వ వారంలో చూసుకుంటే ఓటింగ్ చాలా వరకు పడిపోయింది. మళ్ళీ మొన్న గురువారం నాడు మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ సేఫ్ సైడ్లోకి అయితే వెళ్ళాడు. మరి ఇప్పుడు కొంతమంది బాగా రూమర్స్ ఏం స్ప్రెడ్ చేస్తున్నారు అంటే నాగమణికంటే ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి సీక్రెట్గా తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పడేశారు. మనోడికి ఇదొకటి బెనిఫిట్ ఇలాగని చెప్పి ప్రతి ఒక్కరూ ఎక్కువ ఫర్వర్డ్ అవుతుంది ఈ న్యూస్ నేను చూసిన దాని మటుకి. సో ఇది ఎంతవరకు నిజం అన్నది ఏంటంటే మాట్లాడుకుందాం. సో మనకి బిగ్ బాస్ సాటర్డే ప్రోమో అయితే ఇంకా రాలేదు. సో ప్రోమో వచ్చినా కూడా మనం ఏం చెప్పలేం ఎవడ విన్నారో ఎవడ ఎలిమినేటర్ అయినది. సో ఈవినింగ్ 8 లోపు నేను ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది మన ఛానల్లో పెడతాను. అండ్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి నేను ఆల్మోస్ట్ ఎలిమినేట్ కంటెస్టెంట్ విత్తనని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. సో నేను చెప్పింది అది కంపేర్ చేయండి, మీకు అర్థమైంది రియాలిటీ. సో నేను చెప్పింది కరెక్టా రాంగ్ అన్నది. సో నాగమణి కంటే సీక్రెట్ రూమ్ అంటున్నారు, కాసేపు సోనియా సీక్రెట్ రూమ్ అంటున్నారు, ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు. సో సీక్రెట్ రూమ్కి వెళితే గేమ్ మార్చగలగాలి, అలా వెళ్ళి ప్లేయర్ హౌస్లో ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి నాగమణి కంటే వెళ్ళి గేమ్ మొత్తం ఒకసారిగా ఎలా తిప్పగలడు అంటే నాకు పర్సనల్గా నాకు అనిపించట్లేదు, అలా చేయలేడు కూడా. సో తనకి క్యాపబిలిటీ ఉందని నేను అనుకోలేదు, అలాగని లేదని కూడా అనుకోలేదు, బట్ సిచ్యువేషన్ బట్టి. సో చూద్దాం, కానీ అలాంటి సిచ్యువేషన్ ఎస్మీకి ఇస్తే వేరే లెవెల్ ఉంటుంది కదా.